ముందుగా సైబరాబాద్ యాన్యువల్ ట్రాఫిక్ పోలీస్ కాన్ఫరెన్స్ కి విచ్ ఆల్సో కోయిన్సైడ్స్ విత్ నేషనల్ ది ఎండ్ ఆఫ్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైబరాబాద్ శ్రీ సందీప్ గారి అలాగే ఐ లైక్ టు థ్యాంక్ స్పెషలీ శ్రీ సజ్జనార్ గారిని ఫర్ హావింగ్ మీ హియర్ ఈరోజు నేను ఇక్కడికి ఒక నటుడుగా కాదు కానీ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఇద్దరిని కోల్పోయిన ఒక పౌరుడిగా వచ్చాను ముందుగా మా అన్నగారు కీర్తి శేషగిరి నందమూరి జానకిరాం గారు ఎంతో జాగ్రత్త పడడు మేమైనా అప్పుడప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొంచెం రెక్లెస్గా కారుని కానీ బైక్ని కానీ కొంచెం రెక్లెస్గా నడిపినప్పటికీ మా అన్నగారు ఎంతో జాగ్రత్త పడడు ఆయన జాగ్రత్తగా వెళుతున్నప్పటికీ రాంగ్ సైడ్గా రాంగ్ రూట్లో నేషనల్ హైవే పైన ఒక ట్రాక్టర్ రాంగ్ రూట్లో రావడం వల్ల అర్ధాంతరంగా ఆ ట్రాక్టర్ని నడి రోడ్డు మీద ఆపేయడం వల్ల ఆయన ప్రమాదానికి గురవ్వడం ఆయన మరణించడం జరిగింది రెండవది మా నాన్నగారు కీర్తి శేషులు నందమూరి హరికృష్ణ గారు ఇది నేను కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు మీ అందరికీ తెలిసిన విషయమే ఇన్ఫ్యాక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా తెలిసిన విషయమే 33,000 కిలోమీటర్లు మా తాతగారిని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆయనకి ఒక్క ప్రమాదం జరగకుండా ఎంతో జాగ్రత్తగా ఆయన్ని 33,000 కిలోమీటర్లు పర్యటించేలా చేసినటువంటి ఎంతో జాగ్రత్త పరుడైన కొడుకు మా నాన్నగారు కానీ అలాంటి వ్యక్తి కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదానికి గురవడం అర్ధాంతరంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది అందుకే ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి మీ వాహనంలో ఇంట్లో నుంచి బయటికి మీ వాహనంలో వచ్చినప్పుడు దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని గుర్తు తెచ్చుకోండి మీ రాక కోసం మీ భార్య కానీ మీ తల్లిదండ్రులు కానివ్వండి మీ పిల్లలు కానివ్వండి మీ మీద ఆధారపడ్డటువంటి ఎంతోమంది మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇది కేవలం మన స్ట్రిక్ట్గా రూల్స్ని ఇంపోజ్ చేయడం వల్ల కానీ లేదా దీనికి స్ట్రింజెంట్ రూల్స్ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల కానీ మనం మారం కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధి కూడా వ్యాక్సిన్ ఉంది కానీ ఇలాంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.